కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, 54 మంది ఎమ్మెల్యేలు అంటూ వ్యాఖ్యానించడం సరికాదు, కొందరు అత్యుత్సాహం చూపుతున్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని అంటే నిజంగానే మేము 54 మంది ఉన్నాం అంటే 54 మంది ఉండేది ఏంది? ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కేవలం మీ పార్టీకి 39 సీట్లు మాత్రమే ఉన్నాయి, మీరు 39 మంది మాత్రమే. 54 మంది గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే 54 మంది ఉన్నావు, మేము గట్టిగా తలుసుకునేదంటే ఇంకో 10 మందిని ఉంటాం అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. ఎవరిని బెదిరిస్తున్నాడు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కూల్ చేస్తాం, అవసరమైతే కూల్ చేసి మా ఎమ్మెల్యేలను కొనుక్కొని మేము దొంగతనంగా మా అధికారంలోకి వస్తామని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారా? అందులో 8 మంది ఏంటి ఎంఐఎం, 8 మంది బీజేపీ వాళ్ళు, 7 మంది ఎంఐఎంలను కూడా మీరు కొనుక్కునే ప్రయత్నం చేస్తుండ్రా? లేదా వాళ్ళు మీరు అంతా ఒకటే కుమ్మక్కైపోయి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాన్ని మీరు నిజం చేయబోతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి 10 మందిని కొంటారా? ఏం మాట్లాడుతున్నారు? 54 మంది ఎమ్మెల్యేలు ఉండేది ఏం లాభం? ఒక్కడు తక్కువ ఉన్నా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సింది కదా. కేవలం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేటీఆర్ గారు 54 మంది ఎమ్మెల్యేలను అని చెప్పేసి మాట్లాడడం ఏంది? అవసరమైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఇదే సాంబశివరావు గారు రేపు పొద్దున కమ్యూనిస్టులకు సంబంధించిన విషయంలో కానీ, భూములకు సంబంధించిన విషయంలో కానీ, ధరణికి సంబంధించిన విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలను ముందు తీసుకొచ్చి పెడితే ఈ కూనంనేని సాంబశివరావు గారే దాన్ని వ్యతిరేకిస్తారు కదా. ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రేపు పొద్దున మా బట్టి విక్రమార్క విమర్శిస్తారు కావచ్చు, దానిలో రాజనాథ్ సింగ్ విమర్శిస్తారు కావచ్చు, ఎవరు విమర్శించేది ఎవరికెరక? కేవలం మీరు 54 మంది విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారనేది కూడా నమ్మకం లేనటువంటి విషయం. ఈరోజు మంత్రి మల్లారెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నా జోలికి రాకయ్యా, మమ్మల్ని దండం పెడతానయ్యా, నేను ముసలున్నయ్యా అనిపిసి మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నమ్మకం ఏమున్నది? ప్రభుత్వంలోకి అమ్ముడు పోతారు కావచ్చు. ఇప్పటికీ అసలు నిజానికి కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ చేసిన రాజకీయమే, లేదంటే కేటీఆర్ మాట్లాడినటువంటి రాజకీయమే, ఓ కడియం శ్రీహారు లేదంటే ఓ రాజాసింగ్ మాట్లాడుతున్నట్టుగానే రేవంత్ రెడ్డి కూడా ఎస్ మీరు అంటున్నట్టుగా మరి నేను కూడా ఏ అన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డో లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డో బట్టి విక్రమార్కంలో దిగి అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అదే బీజేపీ ఎమ్మెల్యేని కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఏం చెప్తారు? అది కూడా ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి కనుక రేవంత్ రెడ్డి మరి ఈ విషయంలో ఎందుకు సైలెంట్ ఉన్నాడో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి కూడా రాజకీయం మొదలు పెడితే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన విషయంలో ఆయన మీద అక్రమ కేసులు పెట్టిరా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది అక్రమమా సక్రమమా నిజంగానే ఆ రోజు డబ్బులు కట్టడంతో దొరికినటువంటి విషయంలో ఏం జరుగుతుంది అనేది కోర్టు పరిధిలో ఉన్నది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం కనుక మళ్ళీ చేసేది అంటే మీరు ఏం చేస్తారు? ఆయన ముఖ్యమంత్రి సోదాలో ఉన్నాడు, ఆయన కూడా మీలాగానే అరే 54 మంది ఇరవై ఇరవై పొద్దుదాలు మీరు 50కి పడిపోతారు, అవసరమైతే 40కి పడిపోతారు అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? దాన్ని ఈరోజు కూనంసేని సాంబశివరావు గారు మాట్లాడుతున్నది నిజం, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం పడిపోయి 10 రోజులు కాలేదు, మీరు 9.5 సంవత్సరాల పాటు మీరు చేసిన అన్యాయాల గురించి మాట్లాడంటారా భయ్ అని చెప్తే అవన్నీ మాట్లాడకుండా కేవలం 10 రోజుల ప్రభుత్వం మీద మీరు నిందలిస్తూ ఉన్నారు, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూనంనేని గారు మాట్లాడారు. ఆ కూనంనేని గారు మాట్లాడేటువంటి సమాధానాన్ని కూడా కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు పట్టించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు.